చూసారంటే చాలా కొప్పడతారు. జిమ్ క్లాస్ లోకే రావడం ఆశ్చర్యంగా ఉంది. నాకు నిజంగా మంచి గ్రేడ్స్ వచ్చుండేవి, కానీ ఆ క్యాట్ వల్ల అనవసరంగా నా టైం అంతా వేస్ట్ అయింది. కానీ ఆ ప్లాన్ ఉంది, నేను చెయ్యాల్సిందల్లా రేపు సైన్స్ టెస్ట్ లో మంచి మార్కులు తెచ్చుకోవడమే. ఆ తర్వాత రిపోర్ట్ కార్డ్ చూపించానంటే డాడ్ నా మీద కోపడరు, అన్ని మర్చిపోతారు. ఏదైనా చెప్పడం చాలా ఈజీ. నాకు వామిట్ వచ్చేట్టుంది. నేను ట్రిక్ మర్చిపోయాను. అదేంటి మిస్టర్ క్యాట్, ఓ రిపోర్ట్ కార్డా? నీకు తెలుసా కూప్, నీ బెడ్ టైం ని కొంచెం ఎక్స్టెండ్ చేద్దామని నేను సీరియస్ గా ఆలోచిస్తున్నాను. ఓ డాడ్ మీరు చాలా గ్రేట్. కానీ నువ్వు ఈ గ్రేడ్ తెచ్చుకుంటే అది నేను ఎలా చేయగలను? జిమ్ క్లాస్ లో కూడా నువ్వు కే ర్యాంక్ తెచ్చుకుంటావని నేను అస్సలు ఊహించలేదు. కానీ ఎప్పట్లాగే ఈసారి కూడా క్యాట్ మీద నింద వేద్దామని ప్రయత్నించుకో. ఫైన్, చూడండి డాడ్, ఇదంతా ఓల్డ్ న్యూస్. రేపు నా సైన్స్ టెస్ట్ లో మంచి మార్కులు వచ్చాయంటే ఈ గ్రేడ్స్ అన్ని మళ్ళీ మామూలు అయిపోతాయి. ఓ అలాగా, అయితే రేపు టెస్ట్ లో మంచి మార్కులు తెచ్చుకున్నావంటే నేను నా నిర్ణయాన్ని మార్చుకుంటాను. నేను పర్ఫెక్ట్ స్టూడెంట్ లాగా రాత్రంతా చదువుతాను, ఏది నన్ను డిస్ట్రాక్ట్ చేయనివ్వను. అది బటన్ బర్గర్ అంటే ఇలా ఉండాలి. ఇంకా చూడండి. క్యాట్ వస్తే అలారం కొట్టేలా చేసేసాను, ఇప్పుడు నేను కొంచెం సీరియస్ గా చదువుతాను. పెండులం, a weight hung from a fixed point so that it can swing back and forth under the influence of gravity. Inertia, the tendency for an object in motion to remain in motion unless acted upon by outside force. Okay. Okay. Centripetal force, the outward force of a spinning object. కడుపులో అతోలా ఉంది, వెళ్ళి స్నాక్స్ తినే సచ్చి చదువుతాను. ఇది నన్ను డిస్టర్బ్ చేయలేదు. నీ చదువు ఎలా సాగుతుంది కూప్? ఫస్ట్ క్లాస్ గా సాగుతుంది. ఎస్, ఇప్పుడు దాన్ని పట్టుకుంటాను. వీడి ఉత్సాహం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మరి బెల్ ఎందుకు మోగింది? ఇది ఆ క్యాట్ పని. పర్ఫెక్షన్. నేను చదువుకోలేకపోతున్నాను మిల్లీ, వాల్యూమ్ ని కాస్త తగ్గించు. సారీ, మ్యూజిక్ కి మిస్టర్ క్యాట్ ఇన్ఛార్జ్, ఈ విషయంలో నేను ఏమీ చేయలేను. నేను థింక్ చేసేది కూడా నేను వెళ్ళకపోతున్నాను. నీకు బ్రెయిన్ ఉంటే కదా నువ్వు థింక్ చేయడానికి. ఈ మ్యూజిక్ నా చదువుని ఎట్టి పరిస్థితుల్లో ఆపలేదు. Gravity, the powerful force that pulls us all towards the earth. Chala easy gana undi. Boring but easy. No, nenu chadu meeda focus cheyali. కుదరదు, ఇంత రుచికరమైన వంట స్మెల్ వస్తుంటే నేను ఎలా స్మెల్ చేయకుండా ఉండగలను?
చాలా టేస్టీగా ఉంటుందేమో. నువ్వు రాత్రంతా చదువుతానన్నావుగా, ఈ డైనింగ్ టేబుల్ దగ్గర ఏం చేస్తున్నావు అన్నట్టు నీ చెవులకి పిల్లోస్ ఎందుకు తగిలించుకున్నావు? మిల్లీ రూమ్ లో మ్యూజిక్ శబ్దం చాలా ఎక్కువగా ఉంది డాడ్. ఓ, కానీ ఇప్పుడు శబ్దం బాగా తగ్గించినట్టుంది. టర్కీ, వార్మ్ మిల్క్ అండ్ పంప్కిన్ పై వదిలి పెట్టకూడదు, లాగించాల్సిందే. మరీ ఎక్కువసేపు మేల్కోకు. ఇది మాత్రం తినేసి వెళ్ళి చదువుకుంటాను. నిన్ను మళ్ళీ నిద్రలో నడుస్తున్నావు బాటన్ బర్గర్. తెలివి ఎక్కువైన వాళ్ళ ప్రవర్తన ఇలాగే ఉంటుంది. నేను ఇందులో నిద్రపోయానా? అవును, ఇక్కడ నిద్రపోయావు, ఈ బర్డ్ బాత్ లో. స్కూల్ బస్ టైం అయింది, నేను వెళ్ళాల్సింది. ఇంకా నీ నిద్ర మత్తు వదలేనట్టుంది. బస్లో చదువుకోవచ్చు, త్వరగా డ్రెస్ మార్చుకుని వెళ్తే సరిపోతుంది. క్యాట్ నా డ్రెస్సులు అన్నిటినీ స్పాయిల్ చేసేసింది. సరే పర్వాలేదు. బస్ రావడానికి ఇంకా 5 నిమిషాల టైం ఉంది. ఈజీ పీజీ. నా దగ్గర ఆటలాడుతున్నావా? వద్దు, ఇప్పుడు ఆటలాడే టైం లేదు. నేను ఇక్కడ నుంచి వెళ్ళాలి, కానీ ఏదో ఇన్విజిబుల్ ఫోర్స్ నన్ను కిందకి లాగుతోంది. ఇది గ్రావిటీ, నేను పైకి ఎలాగో వెళ్ళాను, అందుకని గ్రావిటీ ఫోర్స్ ని యూజ్ చేసి కిందకి వెళ్ళిపోతాను. యస్, ఇప్పుడు బస్సు నందుకుంటాను. హే, ఇది పెండులం. స్వింగింగ్ టైం ని క్యాల్కులేట్ చేస్తాను. నేను టెస్ట్ కు వెళ్లకుండా నువ్వు అడ్డుపడలేవు క్యాట్. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నన్ను గెలవలేవు. థాంక్స్ క్యాట్. కమ్ ఆన్, ఓపెన్ అప్. నీ బ్రదర్ ఇంకా రెడీ కాలేదా? ఓ, నేను బస్ మిస్ అయిపోతాను. నన్ను ఏది ఆపలేదు, పని హైపర్ ఫాస్ట్ లో వచ్చి క్యాట్ ఆపగలదేమో. క్యాట్, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కాన్సెప్ట్ ని తెలుసుకోవడానికి టైం వచ్చింది. ఇప్పుడు చూడు, ద పవర్ఫుల్ అవుట్వర్డ్ ఫోర్స్ ఆఫ్ ఎ స్పిన్నింగ్ ఆబ్జెక్ట్ బి యూస్డ్ టు ఫ్లే క్రాక్ ద బేర్. ఇప్పుడు అర్థమవుతుంది. అదరగొట్టేసా కుక్, నువ్వు టెస్ట్ ని మిస్ అవుతావని నేను భయపడ్డాను. నువ్వే, నువ్వు నమ్ముతావో లేదో, క్యాట్ వల్లే నేను చదివాను. ఓ, బి ప్లస్ వచ్చింది, వెరీ గుడ్ కూప్. నిజంగానే నువ్వు అన్నమాట నిలబెట్టుకున్నావు. నేను బోనస్ క్వశ్చన్ కూడా సరిగ్గా ఆన్సర్ చేశాను. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ వాటర్. నువ్వేం చేసావు చూడు. మిస్టర్ క్యాట్, కమ్ బ్యాక్. వాడికపై అలా చేయడు. నేను చెప్పేది విను కూప్, నువ్వు ఈ హోల్ ని బాగు చేసి చెత్తనంతా బయట పారేసి నీ చెల్లెల దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరావంటే నీ బెడ్ టైం ని పెంచుతాను. థాంక్స్ డాడ్, నేను వెంటనే వెళ్ళి నిద్రపోతాను. చాలా టైర్డ్ గా ఉంది. త్వరగా లేవాల్సి వస్తుందని ఇప్పుడే వెళ్ళి పడుకుంటున్నాడు వీడు. దీనికి ఇంకో మార్గం ఆలోచించాలి.